వరంగల్లో దాదాపు రెండింటికి రెండు, అంటే పాత ఓల్డ్ వరంగల్ తీసుకుంటే రెండింటికి రెండు కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్లో 7 నియోజకవర్గాలలో 7కు 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేసిండ్రు. ఎందుకంటే మంచి మెజారిటీతో గెలుస్తానని మేము భావిస్తున్నాం. అటు మహబూబాబాద్ డివిజన్ పోయినా కానీ సేమ్ అదే విధంగా ఉన్నది. ఏది ఏమైనా రెండింటికి రెండు కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం మాత్రం ఉంది. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు? అంటే ఇవి అని మనం చెప్పలేము, కానీ జనరల్గా మాత్రము మెజార్టీ అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళ మధ్యలో సెకండ్ ఇవ్వాలన్నది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. కానీ మొత్తం మీదనైతే ఎక్కువ శాతం గెలిచే అవకాశం కాంగ్రెస్కి మాత్రం ఉంది. వరంగల్లో దాదాపు రెండింటికి రెండు, అంటే పాత ఓల్డ్ వరంగల్ తీసుకుంటే రెండింటికి రెండు కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్లో 7 నియోజకవర్గాలలో 7కు 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేసిండ్రు. ఎందుకంటే మంచి మెజారిటీతో గెలుస్తానని మేము భావిస్తున్నాం. అటు మహబూబాబాద్ డివిజన్ పోయినా కానీ సేమ్ అదే విధంగా ఉన్నది. ఏది ఏమైనా రెండింటికి రెండు కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం మాత్రం ఉంది. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు? అంటే ఇవి అని మనం చెప్పలేము, కానీ జనరల్గా మాత్రము మెజార్టీ అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళ మధ్యలో సెకండ్ ఇవ్వాలన్నది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. కానీ మొత్తం మీదనైతే ఎక్కువ శాతం గెలిచే అవకాశం కాంగ్రెస్కి మాత్రం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.